రోమపత్రిక 8:12. రోమపత్రిక 8:12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల ప్రవర్తించటానికి శరీరానికి మనం బాకీ పడి లేము, మనం రుణపడి కాలేము. ఎవరైనా మనకు మెయిల్ చేస్తే మీ రుణాన్ని మేము ఎలా తీర్చుకోగలమండి అంటారు. అలాగే శరీరానుసారముగా ప్రవర్తించే వాయిస్ లేదు, పెట్టండి వాయిస్, సరిపోయింది. ఏమో బయటకు బాగా వినపడుతుందా? కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఆరోగ్యం 7వచనంలో ఈ శరీరానికి రుణస్థులము కాము అనడానికి 6వ అధ్యాయంలో 7వ వచనం చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. బాప్తిస్మము ద్వారా చనిపోయిన వారు, బాప్తిస్మము ద్వారా, మర్చిపోకుండా, ఇప్పుడు చనిపోయిన వారు కాదు, చనిపోయిన వారు పాప విముక్తుడు. మీ పాపాలన్నీ కూడా ముంచటం ద్వారా పోతాయి అంటున్నాడు. మరలా అదే అధ్యాయంలో ముందుకెళ్ళేసరికి మరొక మాట అంటున్నాడు, 18వ వచనం. 6వ అధ్యాయం 18. పాపము నుండి మనం విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇప్పుడు మనసులో పెట్టుకుని చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అంటే మీరు స్వతంత్రులు, యేసు రక్తము చేత కడుగబడిన స్వతంత్రులు. శరీర కార్యాలు చేయడానికి శరీరానికి రుణస్థులం కాదు. శరీర కార్యాలు ఏంటివి? పాపాలన్నీ శరీర కార్యాలే కదరా. శరీర కార్యాలు శరీరాన్ని బట్టి జరిగించేవి. రిఫరెన్స్ చెప్పు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా, అవేంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషాలు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి శరీర కార్యాలు, ఇవి మీరు చెయ్యకూడదు. శరీరానికి ఉన్న పెత్తనం ఏముందో మీ మీద, ఆత్మ మీద. మనం అంటే ఆత్మలో మట్టి నుండి తీయబడిన ఈ శరీరంలో ఉన్నాం. ప్రస్తుతం చచ్చినంత వరకు ఈ శరీరంలో ఉండాలి. ఉన్నాం గనక ఈ శరీరం మట్టి నుంచి కదా వచ్చింది. శరీరం మట్టి నుండి వచ్చింది. మట్టి నుండి వచ్చిన కోరికలన్నిటికీ, వస్తువులన్నిటికీ, ఆటపాటలన్నిటికీ మనల్ని అప్పగిస్తుంది సాతాను. మట్టిలో నుండి వచ్చిన శరీరము, మట్టిలో నుండి వచ్చిన వాటికి
శరీరం మట్టిలో నుంచి వచ్చినా పళ్ళు మట్టిలో నుంచే వచ్చాయి, పళ్ళు తినొచ్చు. శరీరం మట్టిలో నుంచి వచ్చినా ఆహార పదార్థాలు ఎన్నో పుట్టాయి. కోడి మాంసం తింటాం, మేక మాంసం తింటాం, అనేక రకాలైన మాంసాహార తింటాం, అవి కూడా మట్టి నుండి వచ్చినవే. వరి అన్నం, గోధుమ రొట్లు ఎన్నో తింటుంటాం. ఇవన్నీ కూడా మట్టి నుండి వచ్చినవే. ఇవి తినొచ్చు, కానీ కోరికలు, ఈ శరీరానికి దప్పిక తీరాలనుకోండి, దప్పిక తీరాలి. దప్పిక తీరాలంటే నీళ్లు తాగితే సరిపోతాయి అనుకుంటాను, మీరేమంటారు? మంచినీళ్ళు తాగితే దాహానికి సరిపోతాయా? మందు తాగితే? రెండు డ్రింకింగే, అవి తాగడమే ఇవి తాగడమే. నీళ్లు తాగిన వాడిని తాగబోతుండ్రు, మందు తాగిన వాడిని తాగబోతూ అంటారు. నీళ్లు తాగితే నేను దప్పికి తీరుతుంది, లేదు లేదు నీళ్లు కాదు నేను మందు తాగాలి, శరీర కోరికలకు రుణస్థులైపోతున్నారు వాళ్ళు. ఇలా ఎన్నున్నాయి, ఎన్ని జాతకంలో ఎన్నున్నాయట, శరీరం ఎలాంటి కార్యాలు చేస్తుందట, శరీరం ఏ కార్యాలు చేసుకుంటూ పోద్దంటే, ఒకటి జారత్వము, రెండు అపవిత్రత, కాముకత్వము, మూడు విగ్రహారాధన, నాలుగు అభిచారము, ఐదు ద్వేషములు, ఆరు కలహము, ఏడు మత్సరములు, ఎనిమిది క్రోధములు, తొమ్మిది కక్షలు, పది భేదములు, పదకొండు విమతములు, పన్నెండు అసూయలు, పదమూడు మత్తతలు, పద్నాలుగు అల్లరితో కూడిన ఆటపాటలు, పదిహేను. వీటికి అలవాటు పడిపోతాం మనం అందరూ. నన్ను ఇచ్చుమించు ఎక్కువ మంది శరీరానికి దాసులుగా మారిపోతారు. వాళ్ళు ఏం ఆలోచించరు తెలుసా? శరీరం ఏం ఆలోచిస్తుందంటే, ఎప్పుడో చచ్చిపోతాము, ఇప్పటి నుంచి మమ్మల్ని సుఖపడద్దు అని అంటారేటండి అని అడుగుతారు. ఎవరికైనా మీరు వాక్యం చెప్తారనుకోండి, అమ్మా యేసుని నమ్మకపోతే, యేసుని నమ్మడం అంటే ఇది ఇవే, ఇలాంటివన్నీ చేయకుండా ఉండడమే యేసుని నమ్మటం. ఆయన అలాంటివన్నీ చేయలేదు కనుక ఆయనకి శరీరం ఉన్నా, మళ్ళాంటి శరీరమే యేసుక్రీస్తుది. దప్పిక్కున్నాడు, ఆకలి కొన్నాడు, నిద్రపోయాడు, బాధపడ్డాడు, ఆయన చేయలేదు. ఆయన శరీరం అంటే శరీరం చేయకుండా ఉండగలదా అంటే ఉండగలదు, కానీ ఉండలేకపోతుంది. పోనీ ఏదో ఒకటో రెండో అనుకోకుండా చేసావు, అంతటితో ఆపేయచ్చు కదా, ఇంకన్నీ చెయ్యాలి, ఆ లిస్టులో ఉన్నవన్నీ నేను చెయ్యాలి అని మనం అనుకుంటే ఎలా చేయగలం చెప్పండి? అన్నీనా? మనం మాట్లాడుకునేటప్పుడు ఒక వర్డ్ మాట్లాడతాం, ఆయన ఎంత చెప్పినా వినటండి, వేస్ట్ అంటాం. కొంతమంది విషయంలో మనం ఆయన ఎంత చెప్పినా వినడండి, విడిచిపెట్టడం బెటర్ అంటారు. ఆమె ఎంత చెప్పినా వినదండి, విడిచిపెట్టడం బెటర్. అంటే శరీరానికి ఏమైపోయింది? శరీరానుసారముగా 8:12 రోమపత్రిక, సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శారీరక్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. అంటే ఆత్మ శరీరక్రియలను చంపేస్తుందా?
చెప్పండి. ప్రతిదానికి అబద్ధం ఆడుతున్నాం అనుకోండి, అలవాటు మీద కొంత నోరిపితే అబద్ధం, అబద్ధాలు ఆడతారు. అది స్టార్టింగ్, నేరాల్లో ఇది ఒక స్టార్టింగ్. ఇది పెద్ద నేరం కాదనుకుంటారు, ఏమండి 100 అబద్ధాలు ఆడాను ఒక పెళ్లి చేయాలి, లేదా 1000 అబద్ధాలు ఆడాను ఒక పెళ్లి చేయాలి అంటాడు. వాడు ముఖం తగలెట్టడానికి ఆ మాట అన్నాడు. అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేస్తావా? డేటింగ్లు ఎందుకు చేస్తున్నారు అనుకున్నారు? ఈమె వాడికి నచ్చాలి, వీడు ఆమెకి నచ్చాలి, ఇద్దరు సంసార సుఖాలు చేస్తుంటూ అనుభవిస్తూ ఉంటారు. ఈ సంసార సుఖాలలో భగవాడి నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందనుకో, ఈ సంసార సుఖాలలో ఆడదాని నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడనుకో, వాళ్ళిద్దరూ విడిపోతారు. డేటింగ్ ఒకప్పుడు పెద్దలు పెళ్లి చేసేవారు. ఉదాహరణకి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పెళ్లి చేశాడు. ఎలా చేశాడు? తన ఇంటి పెద్ద పరిచారకుడు ఎలియాజర్ని, కొంతమంది సేవకుల్ని వెళ్ళమన్నాడు రెబకా ఉన్న చోటుకి, వాళ్ళింటికి, సొంతూరికి. నా స్వజనులలో ఒక అమ్మాయిని చేసుకుంటానే అని అనుకున్నాడు. చాలామంది చుట్టాల్లో ఈ పెళ్ళిళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. ఎందుకంటే చుట్టాలు కనుక చిన్ననాటి నుండి వాళ్ళ గురించినటువంటి వార్తలు వీళ్ళు వింటూ ఉంటారు. పెళ్ళికొడుకు గురించి కానీ, పెళ్ళి కూతురు గురించి కానీ. మా అన్నయ్య కూతురు పలానా ఆమె మంచిదండి, ఎందుకంటే చుట్టరికాలు జరుగుతున్నాయి కనుక వాళ్ళకి వీళ్ళకి మధ్య. అప్పుడు అమ్మాయి గుణగణాలు బట్టి ఆలోచించకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలాగే తన చుట్టాలైనటువంటి రిబకా ఫ్యామిలీ గురించి ఆలోచించి మన స్వజనుల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఏ అమ్మాయి అయితే ముందుగా నూతు దగ్గరికి వచ్చి దిగుడు బావి నూతులో దిగి నీళ్లు బట్టి మీకు ఒంటెలకు నీళ్ళు ఇస్తుందో ఆమె దేవుడు ఏర్పరచబడిన ఇస్సాకు భార్య అవుతుందని ఎలియాజర్తో చెప్తాడు అబ్రహాము. ఎలియాజర్ వెళ్తాడు, అలాగే జరుగుతుంది. ఆమె వచ్చింది, ఎన్ని చేస్తుంది, వెంటనే బంగారం పెట్టేశారు. పసుపు కుంకాలని వీళ్ళు ఎలాగైతే పెడుతుంటారో, వాళ్ళ పిల్లని పెంచేసుకున్నారు. అక్కడ తీసుకెళ్ళిపోతాం అనగానే తీసుకెళ్ళిపోండి అని చెప్పాడు. వాళ్ళన్న ఎలా బాను తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చినప్పుడు వీళ్ళ ఊరికి వచ్చేసరికి పొలంలో ఇస్సాకు కనబడతాడు. ఈమె దిగిపోయి చెంగు మూసుకొని ఆయన దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఒక ఇంట్లోకి వెళ్ళిపోతారు. అంటే దాంపత్యానికి అనుమతి ఇవ్వబడింది. ఆయన ఏమైనా డేటింగ్ చేశాడా? లేదండి. సంస్కారవంతమైన పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతాయి. సంస్కారవంతమైన పెళ్ళిళ్ళు, ఆమె గర్భాన పుట్టిన వాళ్ళే యాషావు, యాకోబు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడే ఆ యాకోబు. యాకోబు పుడతాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు రెండో కుమారుడు. యాకోబు సంతతే ఇస్రాయేలీయులు. చరిత్ర, సంకల్పం అంటూ ఉండాలి. నీ పెళ్ళికి సంకల్పం ఉండాలి, నీ దాంపత్యానికి
భవిష్యత్తు తెలియాలి. ఇశ్రాయేలీల దేవుడు, నేను ఇశ్రాయేలీల దేవుడును అంటాడు. దేవుడే, నేను ఇశ్రాయేలీల దేవుడును, నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడును. రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించడం వలన, యాషావు తన తరము వారిలో ఏ ఒక్కరిని చేసుకోకుండా ఏదో మేలు కుమార్తెల్లో ఒకరినో ఇద్దరినో ముగ్గురునో పెళ్లి చేసుకుంటాడు. దానివలన ఇస్సాకుకి తలపోటైంది, రిబ్కాకును మనోవేదన కలుగు చేసిరేనుంది. పెద్దోడు పిల్లలు, యాషావు పిల్లలు, భార్యలు, క్షమించండి, యాషావు భార్యలు మనోవేదన కలిగించారు. కనుక సంకల్పానుసారమైన అనుబంధం కాదు వాళ్ళది. ఈవేళ చెప్తాను, దేవునితో మనం అనుబంధం కలిగి ఉండాలి అంటే, యేసుతో మనం అనుబంధం కలిగి ఉండాలి అంటే, దేవుని సంకల్పం నెరవేరుతుంది. దేవుని సంకల్పం నెరవేరుతుంది. దేవుని సంకల్పంలో ఉన్నామని చెప్పిన ఉన్నామనుకునేవారు చాలామంది నమ్మిపోతున్నారు. అంటే తప్పు చేస్తున్నారు వాళ్ళు. నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నవాడివైతే యేసు వాడవు, నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నదానివైతే యేసు దానవు. అలా ఉండగలుగుతున్నారా? అలా ఉండగలిగితే చేయవలసిన పని ఏంటో తెలుసా? శరీరానుసారులు అయిపోతారు వాళ్ళు, శరీరానుసారంగా ప్రవర్తించటానికి. యాషావు చరిత్ర ముగిసిపోయింది, యాకోబు చరిత్ర ప్రారంభమైంది. బైబిల్లో పెద్ద కొడుకైన యాషావు చరిత్ర ముగిసిపోయింది, దేవుడు పట్టించుకోలేదు. నేను అబ్రహాము ఇస్సాకు యాషావుల దేవుడిని అని ఎప్పుడు అనలేదు ఆయన. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని. ఈ సంఘము అనేదాన్ని పాత నిబంధనలో ఆయన బేతేలు నందు ఆ రాత్రి నిద్రపోయి ఒక రాయిని ప్రతిష్ఠించాడు. బేతేలు అదే, అక్కడే అక్కడ నుంచి సంఘం ఆరంభం అవుతుందన్నమాట. ఆ సంఘం ఆరంభవానికి తొలి మెట్టది యాకోబు నిద్రపోయిన స్థలం. అక్కడ ఆకాశం నుంచి ఒక పెద్ద నిచ్చెన వేయబడ్డం ఆయన పడుకున్నప్పుడు దర్శనంలో. దేవదూతలు ఎక్కడాలు, దేవదూతలు దిగటాలు. దేవదూతలు ఎక్కడికి ఎక్కుతారు? పరదేశకు వెళ్తారు, పరలోకం వెళ్తారు. ఎక్కితే దిగితే భూలోకంలోని సంఘముకి. ఆయన రాయి తలగడ కింద పెట్టుకున్నాడు అంటే అక్కడ ప్రతిష్ఠించాడు దేవుణ్ణి. మనలను మనం ప్రతిష్ఠించుకున్నాం దేవుడికి బాప్తిస్మ తీసుకొని, మనలోనే ఉంటాడు. మనలోనే ఉంటాడు అనడానికి 15వ వచనం ఒకసారి చూడండి, మళ్ళీ వెనక్కి వెళదాం. అందులోనే రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఎలయనగా మరలా భయపడుటకు మీరు, పాపానికి భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, స్వీకృత ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము నాయనా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు ఈ స్వీకృత పుత్రాత్మ? పరిశుద్ధాత్మ దేవుడు అండి. లేదంటే దత్తపుత్రాత్మ, దత్తత చేయబడి ఆయన ద్వారా మనల్ని దత్త చేసుకున్నాడు. ఇప్పుడు దత్త చేసుకోవడానికి కాగితాలు అవి రాయాలి కదా, సంతకాలు అవి పెట్టాలి కదా, పెద్దల సాక్ష్యాలు ఉండాలి కదా.
ఆ సాక్ష్యం ఎవరంటే తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎప్పుడైతే బాప్తిస్మ పొందుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ప్రవేశించగానే మనము దత్తత చేయబడిన వారము. దేవునికి దత్తత చేయబడ్డం కనుకనే మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలీదు. ఆయనే మనలో ఉండి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని 16వ వచనంలో మనం దేవుని పిల్లలమని ఆత్మ మనకు తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం అయిపోతాం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఇళ్ళ క్రీస్తుతోడి వారసులము. పరిశుద్ధాత్మ ద్వారా దత్తత చేయబడిన మనము 1. ఎప్పుడైతే బాప్తిస్మ పొంది నీళ్ళలో నుంచి నువ్వు బయటకు వస్తున్నావో పరిశుద్ధాత్మ చేత దత్తత చేయబడిన వాళ్ళం. పరిశుద్ధాత్మ మనల్ని దత్తత చేయగానే దేవుని వారసులం. 17వ వచనం మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. ఎప్పుడైతే దేవునికి వారసులం అయ్యామో క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. మొత్తం ముగ్గురికి తండ్రికి కుమారుడిద్దరికి కలిపి ముగ్గురికి మనం దత్తత చేయబడిన వారు. అది సంఘం. దత్తత చేయబడిన వారే సంఘముగా పిలువబడతారు. రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చును. అదే సంఘం. సంఘం అంటే అర్థం తెలియదండి ఎవరికి. ఏదో కాపుల సంఘం, రాజుల సంఘం, ఎరుకల సంఘం, కులాల బట్టి సంఘాలు, ప్రాంతాల బట్టి సంఘాలు ఏర్పరచుకుంటారు. అలాంటి సంఘం కాదు మనకి. అలాంటి సంఘం కాదు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని తండ్రిని కలిగిన వారమే మనమే ఆయన సంఘం. ఎక్కడికి వెళ్ళినా మీకు అదే ఆన్సర్ వస్తుంది. సంఘాన్ని చాలా చిన్న చూపు చూస్తారు. సంఘంలో ఉన్న ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఏమని చెప్పాడు అపొస్తలుల కార్యము 2:42 సంఘములు ఏమి జరుగుతాయని సంఘానికి వెళ్ళమంటున్నాడు, సంఘంలో ఉండమంటున్నాడు. వీరు అపోస్తులు ఆనాడు రాశారు మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు. జాగ్రత్త, అపోస్తులు అనగానే ఆది కాండం నుంచి అనుకోకండి, అది ఇస్రాయేలీలకు. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, వాళ్ళతో కలిసి ఉండుట యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అది సంఘం అండి. రొట్టె విరుచుట అనేది ఆదివారం కనుక అది ఎప్పుడైనా పర్వాలేదు. రొట్టె విరిచే కార్యక్రమం ఆదివారం. మరి మిగతా దేవుని కార్యక్రమాలు జరుగుతున్న సంఘం కాదా మంది? రేపు ఉదయం ఆరా ఈవేళ మధ్యాహ్నం స్త్రీల కూటం, సాయంకాలం 1వ తరగతి, 2వ తరగతి, ఆదివారం ఉదయానికి రాగానే ఆరాధన రొట్టె విరిచే కార్యక్రమాన్ని కూడుకుంటాం. ఆదివారం సాయంకాలం 1వ తరగతి, 2వ తరగతి. లక్ష్యవారం వచ్చామంటే మళ్ళా సంఘంగా మీరు కూడుకుంటున్నారు. ప్రార్థనా కూడిక, వాక్యం చెప్తారు అందులో. అందులో వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు. సహవాసం, అందరితో సహవాసం. లక్ష్యవారం, లక్ష్యవారం అయిపోయిన తర్వాత వచ్చేది శుక్రవారం యూత్ సంఘం. యూత్ పిల్లలు కూడుకునేది లక్ష్యవారం కూడుకుంటాం, శుక్రవారం కూడుకుంటాం, శనివారం 2-3 సార్లు కూడుకుంటాం. స్త్రీల కూటం మొదటి మీటింగు, 2వ మీటింగు. ఆదివారం మార్నింగ్ ఉదయం ఆరాధన, మళ్ళా
మధ్య సాయంకాల కూటారు కూడికలు ఇవన్నిట్లో కూడా ఒక ఆదివారం ఉదయం రొట్టె విరిచిట కార్యక్రమం తప్ప మిగతా కార్యక్రమాలన్నిటిలోనూ మన సహవాసములోనూ అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ అంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు అపోస్తలుల బోధ యందును సహవాసమందును ఆదివారమున రొట్టె విరిచిట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక తెగకూడదు. నేను పలానా రోజు రాలేనండి అని అనకూడదు, మీరు రావాలి. అంటే ఎందుకు రాలేకపోతున్నారు? ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు, శరీరానికి మనం రుణస్థులం కాదర్రా, శరీరం ఏదో పెడతదర్రా పెంట మనల్ని వెళ్ళకుండా, మనం రాకుండా దూరం అంటుంది. దేవుడు బహుమానాలుగా పిల్లలిస్తే పిల్లలు సిద్ధపడలేదంటారు, పిల్లల్ని సిద్ధపరచరు. సంఘానికి వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడి నుంచి చూస్తుంటారు కదండి, గేటు దగ్గర ఆరాధనకు వచ్చినప్పుడు పిల్లలు తెచ్చుకుంటారు వాళ్ళు. మరి మిగతా కాలంలో పిల్లలు వినాలా వద్దా మీరు చెప్పండి. ఆరాధనకు వచ్చినప్పుడు పిల్లలు తెచ్చుకుంటారు, ఎవరు ఏమి ఎరుగిన వారు వాళ్ళు వదిలేయండి. ఈ ప్రసంగం, ఈ మాటలు విన్నవాళ్ళు మిగతా కాలంలో ఎందుకు పిల్లలను తేరు? మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు చాలామందికి పిల్లలు ఉన్నారు, వయసున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకురారు. అంటే మీరు తప్పు చేస్తున్నారా? అంటే వారి శరీర క్రియలు, ఏదో ఎగ్జామ్ ఉంది మేము చదువుకోవాలి, ఏంటి ఈ అరపోటుకినే, అరపోటుకి ఏం చదివేస్తాడు, ఏం చదివేస్తుంది అమ్మాయి పద, ఆరాధనకు పద, క్లాసులకు పదండి, సహవాసమందును ఎడతెగక. బాప్తీసం తీసుకున్న వాళ్ళు తెగిపోకూడదు. ఆదివారం వచ్చి సోమవారం అది ప్రార్థనకు రాకపోవటం, లక్ష్యవారం వచ్చిన వాళ్ళు శనివారం రాకపోవటం, శనివారం రాని వాళ్ళు ఆదివారం ఉదయానికి కొంతమందినే తీసుకొస్తారు, మిగిలిన వారందరూ పిల్లలు తీసుకొని ఆరాధనకు వస్తారు. మేజర్స్ గురించి చెప్తున్నాడు పెద్దవాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళ గురించి, పసిపిల్లల గురించి నేను చెప్పటం లేదు. అంటే మన వాళ్ళు ఎందుకో పిల్లలు తీసుకురాకుండా వస్తున్నారు. అపోస్తలుల బోధ, అపోస్తలులతో అంటే సంఘముతో సహవాసము, రొట్టె విరుచుట యందును ఆదివారం రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మిగిలిన రోజుల్లో ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే కంటిన్యూగా మీరు రావాలి. ఒంట్లో బాగోలేకపోతే సరే, మన సంఘంలో చాలామంది అండి, చాలామంది రారు. రేపు చూడండి, ఇది ఏం ఖాళీ ఉండదు కుర్చీలు. ఆ బయట డోన్లు అడిగితే చెప్తారు, పైకి వచ్చిన వాళ్ళు అందరినీ ఇక్కడ సీట్లు అయిపోయి కిందకి వెళ్ళిపోండి అని చెప్తారు వాళ్ళు. అంటే ఆదివారపు క్రైస్తవులు, ఆదివారం ఉదయపు క్రైస్తవులు. మరి వీళ్ళకి ఏం అర్థం అవుతుందండి బైబిలు చెప్పండి? నేను అన్నానని కాదు కానండి, ఇంత విపులంగా మీకు ఎవరు చెబుతారు? ఎలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు మీరు పరలోకానికి? మోషే కాలం నుంచి పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పాడు కదా. ఇంట కూర్చొని ఉన్నప్పుడు, లేచినప్పుడు, పండుకొనినప్పుడు, త్రావ నడిచినప్పుడు మీ పిల్లలకు వాటిని నేర్పించండి. మరి నేర్పిస్తున్నారా మీరు? మీరు చాలామంది తల్లులే వాళ్ళ పిల్లలను తీసుకురారు. అప్పుడు వీరు ఎవరు? శరీరానుసారులు. మా పిల్లల్ని గొప్ప వాళ్ళుగా మార్చేయాలి. ఐఏఎస్ అయితే కలెక్టర్ అయిపోతాడు, ఐపీఎస్ అయితే కమిషనర్ అయిపోతాడు, మెడిసిన్ అయితే డాక్టర్ అయిపోతాడు,
కన్స్ట్రక్షన్ అయితే ఇంజనీర్ అయిపోతాడు, వాటల మీద కదండి. సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడు, వాటికి కదండి మీరు విలువిస్తున్నారు. బైబిల్కి ఏం విలువిస్తున్నారు? అవి చెప్పబడవు, వాడికి పబ్లిసిటీ లేదు. కోరుండి ఫీజులు కట్టుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతావు లక్షలు, కోరుండి డబ్బు కట్టుకొని మెకానికల్ ఇంజనీరింగ్ చేరుతావు. మీరు మెడికల్ కాలేజీ సీటు కోసం లక్షలు ఖర్చు పెడతావు డాక్టర్ అవడానికి. ఏమంటే దేవుని సన్నిధికి రావడానికి మీ దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నామా? అక్కడ ఏదైనా డిబ్బి పెట్టామా? ఇందులో కొంత సొమ్మే సెలిపోండి. దేవుడు మిమ్మల్ని నిలదీస్తాడు సొమ్మండి. నేను అడిగినవన్నీ అడుగుతాడు ఆయన. ఎవరి కోసం వస్తున్నావు? నీకు అవసరం కానీ నీ భర్తకు అవసరం లేదా? నీ భర్తకు అవసరం అయితే నీ భార్యకు అవసరం లేదా? మీ ఇద్దరికి అవసరం ఉంటే పిల్లలకు అవసరం లేదా? చెప్పండి. వాళ్ళు కూడా వినాలి. చిన్ననాటి నుండే ఈ శరీరం ఈ లోకానికి అలవాటు పడి లోకంలో ఉన్న దౌర్భాగ్యపు ఆలోచనలో మునిగిపోయి ఇదిగోండి జాబితాలో ఉన్న 15 పాపాలు చేసుకుంటూ నిత్యము పోతుంటారు. పన్నెండవ వచనం 8వ అధ్యాయం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉందరు. అంటే వెంటనే చచ్చిపోవడం కాదండి, మీరు చచ్చిపోయాక నరకానికి వెళ్ళిపోతారనే మాట అది. శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉందరు, కానీ బాప్తిసం పొందుట వలన ఆత్మచేత కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడలా జీవించెదరు. ఆత్మచేత దేన్ని చంపించాలా? శారీరక క్రియలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30, మత్తయి సువార్త 5వ అధ్యాయం 29-30. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, అదండి నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. దానిని ఆ కుడికన్నును పెరికేసి పారేయంటే నిజంగా నీ గుడ్డు పీకేసి పారేయమని కాదు. దిక్కుమాల సంగతులు చూడకుండా నువ్వు టర్న్ అయిపోవాలి. నీకు అర్థమైందా? వ్యభిచారం చేయటానికి మగవాళ్ళకి ఎవరికైనా ఆలోచన కలిగితే, బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా ఉంది. ఇది మీకు చెప్పనవసరం లేదు, మీరు లోకజ్ఞానంలో పండితులు. గ్రీన్ లైట్ ఏరియా మీకు తెలియదు, కానీ రెడ్ లైట్ ఏరియా మాత్రం లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు పిలుస్తారు నిన్ను, ఇలా ఆ చూసుకొని వెళ్తారు అందరినీ. ఎవరైనా నచ్చింది అనుకోండి, అది అడిగిన రేట్ ఇచ్చి వీడు లోపలికి పోయి ఎంజాయ్ చేసి వచ్చేయడం. శరీరం అలాంటిది, పిలిస్తే వెళ్ళిపోద్ది. మన శరీరాలు మనం తొడుక్కున్నవే ఇవి లోకానికి బానిసైపోయి ఆశలు కోరికలను తీర్చడానికి ఇష్టపడిపోతున్నాయి. అవి అవి ఇష్టపడుతున్నాయి. నువ్వు సరిగా నేర్చుకోవు, ఇక నీ పిల్లల మీద నీకు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి నేర్పించాలని? పిల్లలున్న తల్లిదండ్రులకు చెప్పే మాటలు ఇవి. సంఘములో అందులో ఈ సార్వత్రిక దేవుని సంఘములో సహవాసమందును రొట్టె విరుచటందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండేవారులా ఉన్నారా? అపోస్తుల బోధ ఎందును ఏది? నువ్వేమో అప్పుడప్పుడు వస్తావు, నీ పిల్లలు ఎప్పుడు రారు, ఏదో ఒకసారి తీసుకొస్తావు. మా జాన్సన్ గడు ఇడు చిన్న జాన్సన్ గడు, వాడికి సండే స్కూల్ ఇచ్చాను సూపరింటెండెంట్గా ఒక చూడరా అని. వీడేం చేశాడు పాపం, వాళ్ళ తాతయ్య ప్రసంగాలు విని వేడెక్కిపోయి వాళ్ళ మీద తిరగబాటు చేస్తున్నాడు తల్లిదండ్రుల మీద. మీ పిల్లలు పంపించరా
మీరు పంపించరా మీరు? అయితే డాడీకి నేను చెప్ తాతయ్యకి నేను చెప్తాను. ఈ మాటలు తట్టుకోలేని తల్లిదండ్రులు వాడిని బెదిరించడం ప్రారంభించారు. ఒరే, నువ్వు మంచి చెప్తున్నప్పుడు వాడిని వినలేనప్పుడు నువ్వు మంచి చెయ్యకరా అని వాడిని ఆ పదవిలో నుంచే తొలగించాను. మీ బాబు గురించి మీరు బాధపడకూడదని, పాప నాకెందుకు ఈ పదవి నుంచి తీశారని వాడు అడగలేదు. విపరీతమైనటువంటి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు లాస్ట్ ఇయర్ సమ్మర్లో బీచ్న జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్స్లో డే టైంలో వాడు పిల్లలందరి చేత ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు బైబిల్ నుంచి జరిగించాడు. వాడు అప్పటికి హార్ట్ పేషెంట్ అన్న సంగతి ఎవరికి తెలియదు. అక్కడి నుంచి వాడికి సమస్య పెరిగిపోయింది. దేవుని దేవలను వాడు బ్రతికించబడ్డాడు. అంటే మీకు సేవ చేసే వాళ్ళందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. వాడు బోధిస్తారండి ఆలస్యం మేము అన్నామనుకో నాలుగు బయటకు తీసి కుక్కలాగా ఏమంటే ఎలా మాట్లాడతారంటే కొందరు మగవాడు కానీ ఆడలు కుక్కవే నువ్వు, నీ కుక్క బుద్ధి నువ్వును, గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు నాలుగు తీయడం. కుక్క అనుకోండి, ఎవరైనా అలా నాలుగు బయటెడితే అది కుక్క, వాడు కుక్క. మంచి పని చేసిన వాళ్ళు ఎక్కిరిస్తావు, చెడ్డ పని చేసిన వాళ్ళని పొగుడుతావు. వద్దు, నువ్వు అమ్మబడిపోయావు. దేనికి? శరీరానికి అమ్ముడిపోయావు. శరీర 13వ వచనం, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదము. మీలో ఉన్న ఆత్మ ఈరోజు మీ శరీరాన్ని బతికిస్తుంది. అది లేదనుకోండి ఏం చేస్తావు? ఆడు సచ్చాడా లేదా నిర్ధారణ మనం సింపుల్ నిర్ధారణ చేయడానికి ఏం చేసుకుంటాం? ముగ్గు దగ్గర చెయ్యి ఆడతాం, గాలి వస్తుందో లేదా అని. డౌట్ వచ్చిందనుకోండి గుండు మీద చెయ్యి పెడతాం, గుండు మీద చెవి పెడతాం, బీటింగ్ హార్ట్ బీటింగ్ వినబడుతుందా లేదా అని. ఆవిడ మనల్ని చూసి ఎర్రిగా అంటాడు, అంటాడు పోయాడు అని. ఎక్కడికి పోయాడు అంటే తెలుసా మీకు? నిత్యాగ్ని దండన. నువ్వు చావడం పెద్ద ఘనకార్యం కాదు దేవుడికి, నీవు చచ్చిపోవడం పెద్ద ఘనకార్యం కాదు. నీ పనులు దేవునికి ఇష్టమైనవై ఉండాలి, నీ పనులు దేవునికి ఇష్టమై ఉండాలి. మేము ఇంత దూరం ఎలా రాగలం, మా పిల్లల్ని ఎలా తీసుకురాగలం? మళ్ళా మేము మా పిల్లలు తీసుకెళ్ళాలంటే బళ్ళు లేవు, కారు లేదు, ఆటో లేదు. ఏదైనా రోగం వస్తే ఎమర్జెన్సీ అయితే నువ్వేం చేస్తావు? మొన్న నాకు ఎమర్జెన్సీ, హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను అయ్యిరా ఒకసారి, అది నీ దగ్గర ఉందమ్మా సుజాత, పంపించు. పంతులు పంపిస్తున్నాడు. మీకు తెలుసండి, 2 టైమ్స్ వెళ్ళాను కిందటి వారంలో, 2 టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. ఫస్ట్ టైం తెలియనివ్వలేదు నేను ఎవరికి, పిల్లలు కంగారు పడతారని. సెకండ్ టైం మా పంతులు గారు ఫోటోలు తీయడం అలవాటు, నేను మంచం మీద పడుకోగానే ఈ ఫోటో తీశాడు, పంపించాడు. చూడు నాయన, లైట్ లాగి బొమ్మాయి. సరే, ఎన్నున్నాయో నాకు ఫోన్ వచ్చింది. ఎందుకంటే మీ అన్నయ్య లేడు, ప్రసన్నబాబు లేడు, మీటింగ్స్కి వెళ్ళాడు, నేను ఉన్నవాడిని ఒక్కడనే.
మీరు సాయంకాలం క్లాసుకు వస్తారా అని అడిగింది ఫోన్లో, అడిగారు ఒకరు. తప్పనిసరిగా వస్తాను. ఈ శరీరం ఏదో మంచం ఎక్కిందని దాన్ని అక్కడ పడుకోబెడితే హ్యాపీగా పడుకుంటుంది, రాదు. ఎందుకంటే అదంతా ఏసీ, డాక్టర్ల పర్యవేక్షణ, కాకపోతే వేలు తింటారు. ఇది కేజీహెచ్ కాదారో, ఇది ప్రైవేట్ హాస్పిటల్, పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవి. మరి నేను నా శరీరాన్ని, నాకు ఇప్పుడు బాగోలేదు, చాలా నీరసంగా ఉంది. నా వాయిస్ మీకు అర్థమైపోతుంది, తీసేనైనా. ఎవరికి తెలిసినా ఈ ఫోటో కానీ పెట్టేస్తే పిల్లలందరూ కంగారు అయిపోతారు. ఎవరికి తెలియకూడదని నేను దాస్తే, ఈ మహానుభావుడు మా ఫోటోగ్రాఫరు, వీడు ఫోటో తీస్తాడు, తీసుకెళ్ళిపో ఫోటో తీసి అక్కడ ఉన్న స్టాఫ్తో గొడవ పడుతున్నాడు. మా తాతక మందులు రాశారు మీరు, మీది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మీ హాస్పిటల్లో మందులు లేవు, మమ్మల్ని కొనుక్కు రమ్మంటున్నారు, మీరు ఎలా బ్రతికిస్తారు పేషెంట్ని? నేను మీకు ఏమి రాస్తానని చెప్పారా? రివ్యూ అండ్ కంప్లైంట్ మీ మీద రాస్తాను అన్నాడు. నేను దెబ్బలాడాను, వద్దురా, వీళ్ళు తప్పు. ఎవరి వల్లనే పొరపాటు జరుగుతుంది, ఆడవల్ల పొరపాటు జరిగింది. అయినా ఈ శరీరాన్ని నేను కూడా కేకలెత్తే ఏముంది అక్కడ? ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడికి రాకూడదు, మాట్లాడకూడదు, కానీ నా మాటలు వినడానికి ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది, ఆయా దేశాల నుండి. ఈవేళ తరగతిలో నేను లేకపోతే ఫోన్లు వచ్చేస్తాయి, ప్రసన్నబాబుకు ఫోన్లు వస్తాయి, జాన్సన్కి ఫోన్లు వస్తాయి, జీవన్బాబుకు ఫోన్లు వస్తాయి, ఎందుకు డాడీ రాలేదు? కానీ నా దేవుడి గురించి రావాలి. ఎందుకంటే శరీరానుసారముగా ప్రవర్తించిన చావవలసిన వారమై ఉందురు అని నేను అనుకుని ఆత్మచేత శారీరక్రియలను చంపిన ఎడల జీవించదము, జీవిస్తాను నేను అని వచ్చేసాను బాగలేకపోయినా. అలాగే 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఇందురు. ఇప్పుడు నేను దేవుని కుమారుని అవడానికి నా రోగాలన్నింటినీ దాచిపెట్టి నేను మీ మధ్యకు వచ్చి కూర్చోగలిగాను. ఇప్పుడు నా పిల్లలందరికీ తెలిసింది, డాడీకి బాగలేదట, హాస్పిటల్లో జాయిన్ అయ్యారట అని. రెండుసార్లు, ఒకసారి కాదు, అలా రెండుసార్లు జరిగింది కిందట వారమే. ఎందుకు మీకు చెప్పడం? మీరు ఏం చేయగలరు పాపం? మేము ప్రార్థన చేస్తాం కదండి. అవును, ప్రార్థన చేస్తారు, నేను కాదంటం లేదు. ఎవరు ప్రార్థన వింటాడు దేవుడు? తమ పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురాలైన తల్లిదండ్రులు ప్రార్థన వింటాడా దేవుడు? మీ ప్రార్థనలే వినడు. మీ ప్రార్థనలే విననప్పుడు దేవుడు, మీరు ప్రార్థన చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? నా తండ్రికి నేను కావాలి, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నా శరీరం ఏమైనా బతికిస్తుందేమో, వీడు బతికిచ్చేస్తాడా అని కూడా ఆలోచిస్తారు. తండ్రి అయిన దేవుడు, లేదు, వీడు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్ళి సిలివేసేస్తారని యేసుక్రీస్తుకు తెలుసు. ఆ రాత్రి గెస్సెమనే వనంలో, ఓ వచ్చేసారు సోల్జర్స్ అందరూ డ్యూటీలు పట్టుకొని, పగలంతా మీ మధ్యనే కదా ఉన్నాను, మీరెందుకు నన్ను పట్టుకోవడానికి రాలేదు? ఒక బందిపూడి దొంగను పట్టుకునేటట్లు మీరు అర్ధరాత్రి అప్పుడు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఈలోగా తోడున్న, అంతవరకు వాళ్లతో ఉన్న అపోస్తులందరూ పరారైపోయారు. పదండి వెళ్దామని వెళ్ళాడు వాళ్ళతో. తన శరీరానికి లోబడలేదు, నన్ను సిలివెక్కించేస్తారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, పక్క బల్లెపోటు సీలలు వేస్తారు, ఇవన్నీ తెలుసు ఆయనకి, తెలిసే వెళ్ళాడు.
మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, పిల్లలు బాగులేకపోయినా, భర్త బాగులేకపోయినా, భార్య బాగులేకపోయినా, ఎవరు బాగున్నా బాగులేకపోయినా, నా రాజ్యము నా నీతి మొదట వెతకండి, ఈ బాగులేని అన్నిటినీ మీకు బాగు చేసి పెడతానని మాటిచ్చాడు ఆయన. కానీ ఆయన మాటలు నమ్మమను, ఆయన మాటలు నమ్మి ఒక అడుగు ముందుకెళ్ళాము. మరి ఇప్పుడు మన శరీరాన్ని గెలవగలం మనం? నా శరీరాన్ని నేను గెలుచుకున్నాను ఈరోజు, దాన్ని గెలవాలి. ఓకేనా? 14వ వచనంలో దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారుల ఇందురు ఎలయనగా మరలా భయపడుటకు, మీ శరీరానికి మీరు భయపడకండి, మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది తిరి. ఆత్మ కలిగిన వారమే మనము నాయనా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము కాము, వారసులము మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఓకే, గాడ్ బ్లెస్ యూ. రేపు